हाय फ्रेंड्स, टुडे नेनु रागी पिंडी रोट्टे दोसेलागा एला चेसुकोवालो चूपिस्तानु। ट्राई चेयंडी फ्रेंड्स। मामूलुगा शुगर पेशेंट्स वेट लास अव्वालने वारु रागी पिंडिनी एक्कुवगा वारी डाइट लो उपयोगिस्तुंटारु कदा। इप्पुडु रागी रोट्टे चेसुकोवडं एलागो चूद्दां। ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒక కప్ రాగి పిండి వేసి అందులోకి ఒక కప్ దోశ పిండి వేసి కలపాలి। దానికి సరిపడా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి। మామూలుగా రాగి సంగటి, రాగి సరి, రాగి జావా, రాగి రొట్టె ఇలాగా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా। అయితే ఈ రాగి రొట్టె చేసుకోవడంలో కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలా చేయండి। సేమ్ టు సేమ్ రాగి రొట్టె లాగానే ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది। ఇలా కలుపుకున్న పిండిలోకి తగినంత ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి। అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। సాదా దోశ కంటే ఇలా అన్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది। మామూలుగా డయాబెటిస్ వాళ్ళకి రెగ్యులర్ గా తినే డైట్ లో టేస్ట్ తెలియదు కాబట్టి అప్పుడప్పుడు డిఫరెంట్ టేస్ట్ ని రుచి చూడొచ్చు। ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాలు నానబెట్టి ప్రక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి దోశ వేసుకోవాలి। 1 మినిట్ వరకు అలాగే ఉంచి మూత పెట్టుకోవాలి। ఇంతలోపు రాగుల్లో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకుందాం। రాగుల్లో రీజనరేట్ శక్తి ఉంటుంది, అలాగే కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినరల్స్ అయోడిన్ పుష్కలంగా లభిస్తాయి। రాగుల్లో ఫ్యాట్ శాతం తక్కువ, అందుకే షుగర్ పేషెంట్స్ కి రికమెండ్ చేస్తారు। సాధారణ బియ్యం మరియు బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ కంటే రాగి పిండిలో హై ఫైబర్ ఉండడం ద్వారా జీర్ణశక్తిని పెంచుతుంది। ఇలా 1 మినిట్ వరకు ఫ్రై చేసిన దోశను తిరగవేసి మరొక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్, లో ఫ్యాట్ హై ప్రోటీన్ రాగి దోశ। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్। మరిన్ని కిచెన్ క్వీన్స్ సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।